हाय अंडी नमस्ते वेलकम टू श्रीवी कुकिंग इवाल्टी वीडियो वच्चेसी मामिडिकाय बज्जी कूर अंडी चाला टेस्टीगा उंटुंदी फ्रेंड्स राइस लोकी कानी चपाती लोकी कानी मुंदुगा स्टव वेलिगिंची गिन्ने पेट्टुकोनी ओक ग्लास वरकी वाटर पोसुकोवाली इंदुलो ओक मामिडिकायनी ई विधंगा कट चेसुकुन्नानु इवी ओक कप्पु वरकी उन्नायंडी वीटिनी याड चेसुकोवाली వీటిని బాగా మరిగించుకోవాలి ముక్కలు అనేవి బాగా ఉడికితే బాగుంటుంది ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దాము ముక్కలు అనేవి ఉడికాయో లేదో చూసారు కదా ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనిద్దాము ఇవి చల్లారిన తర్వాత ఇలా బాగా మెదుపుకోవాలండి ఇలా బాగా మెదుపుకొని ఇందులో ఉన్న పల్పును మొత్తం తీసేసేయాలండి పిప్పిని తీసేసి ఓన్లీ వాటర్ ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇలా మిగిలిన పల్పులో మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ పల్పును అనేది తీసివేసేయాలి ఈ వాటర్ ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు అండి అదే విధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక 4 వరకు తీసుకున్నాను ఇవి ఒకసారి వేయించుకున్న తర్వాత ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న మామిడికాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు अलागे 1/2 टी स्पून पसुपु याड चेसुकोनी ओकसारी बागा कलुपुकोनी बागा मरिगिंचुकोवालंडी इदी मरिगे लोपु मनमु इक्कड ओक चिन्न बौल तीसुकोनी इंदुलो 1.5 टेबल स्पून वरकी शनग पिंडिनी याड चेसुकोनी तगिननी वाटर पोसुकोनी इला कलिपि पेट्टुकोवालंडी ఇలా వాటర్ లాగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న మిశ్రమంలో ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మామిడికాయ బజ్జీ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మామిడికాయలు వస్తాయి కాబట్టి ట్రై చేయండి ఇది వచ్చేసి అన్నంలోకే కాదండి చపాతి రొట్టెలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనము అన్నంలోకి కాని రోటిలోకి కాని ఈ కర్రీని తినేటప్పుడు ఇందులో వేసిన పచ్చిమిరపకాయలని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు గనక తెలియకపోతే ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి బై బై